నమస్తే. ఇండియా గేట్ బాస్మతి రైస్ సమర్పించు డైలీ మిర్రర్ కి స్వాగతం. జూలై 27 అర్ధరాత్రి 11:50 చంద్రగ్రహణం రాబోతోంది. ఆ రోజున చందమామ బ్లడ్ మూన్ గా కనిపించనుంది. తెల్లని జాబిలి ఎర్రగా మారుతుంది. గురు పౌర్ణమి వేళ ఇది అరిష్టాలు అద్భుతాలకు దారితీస్తుందన్న వాదన ఉంది. ఇంతకీ బ్లడ్ మూన్తో ఖగోళంలో జరిగే మార్పులేంటి? రెడ్ మూన్ మనుషులపై చూపించే ప్రభావం ఎంత? చంద్రగ్రహణంపై సైన్స్ వాదనేంటి? శాస్త్రం చెప్పే వివరణ ఏంటి? ఆ ఎర్ర వెన్నెల సంగతేంటో డైలీ మిర్రర్లో చూద్దాం. రాత్రిపూట చందమామను చూస్తూ చెప్పే ఊసులు ఎన్నో. దాని తెల్లని చల్లని వెన్నెలలో తడిసి ముద్దవ్వాలన్న కోరిక చాలామందికుంటుంది. కానీ అవన్నీ ఆ ఒక్కరోజు కుదరవు. ఎందుకంటే ఆ రోజు చంద్రగ్రహణం. తెల్లని చంద్రుడు ఎర్రగా మారబోతున్నాడు. తెల్లని వెన్నెల ఎర్రవెన్నెలగా మారబోతోంది. చందమామ ముదురు రక్తపు వర్ణంలో కనిపించడానికి కారణమేంటి? జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి. రాత్రి 11:54 ప్రారంభం. తెల్లవారుజామున 3:49 పరిసమాప్తం. తెల్లని చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు. బ్లడ్ మూన్తో ఖగోళంలో చోటు చేసుకునే మార్పులేంటి? రెడ్ మూన్ మనుషులపై చూపించే ప్రభావమేంటి? గ్రహణం మన దేశంలో దీనికి పట్టింపెక్కువ. అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా సరే, సూర్యగ్రహణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు చంద్రగ్రహణం విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకోవటం మొదలుపెట్టారు. అందులోనూ తెల్లగా మెరిసిపోయే చంద్రుడు ఎరుపు రంగులోకి నీలం రంగులోకి మారితే ఎలా ఉంటుంది? అసలు అలా చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. చంద్రగ్రహణం రోజున కొన్ని చోట్ల మాత్రమే దీనిని చూడగలరు. అలాంటిది ఈ నెల 27 సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ దృశ్యం కనువిందు చేరింది. సాధారణంగా గ్రహణాలు కొద్దిసేపు వచ్చి వెళ్ళిపోతాయి, కానీ ఈసారి చంద్రగ్రహణం ఏకంగా 103 నిమిషాల పాటు ఉండనుంది. ఇంత సుదీర్ఘ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తాయో, ఖగోళంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. దీంతోపాటు అంతరిక్షంలో జరిగే మార్పుల్ని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. స్వాభావికంగా ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది ఒకే సరళరేఖలో రావడం వల్ల ఇది భూమి యొక్క నీడలోకి జారుకుంటుంది అన్నమాట. అయితే జనరల్గా ఏమవుతుందంటే, ఈ యొక్క భూమి ఈ యొక్క చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉండడం వల్ల చాలాసేపటి వరకు ఈ యొక్క సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా ఉండడం వల్ల అది మనకి ఆకాశం నుంచి కనపడకుండా పోవాలి. కానీ వాస్తవానికి ఏమవుతుందంటే, భూమి అడ్డంగా వచ్చినప్పటికి కూడా భూమి యొక్క వాతావరణం నుంచి ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు వెళ్ళి చంద్రుడి మీద పడడం వల్ల మనకి ఏమవుతుందంటే, పూర్తిగా డార్క్ అయిపోకుండా అది రెడ్డిష్ కలర్లో కానివ్వండి, లేకపోతే బ్రౌనిష్ కలర్ కానివ్వండి, రకరకాలుగా మొత్తానికైతే ఒక రెడ్డిష్ కలర్లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో వాస్తవానికి అదేదో ఏదో కలర్స్ అక్కడ ఏర్పడ్డది కాదండి, ఈ యొక్క భూమి వాతావరణం నుంచి చొచ్చుకొని వెళ్ళిపోయి పడ్డ కిరణాలు, సూర్యుడి కిరణాలే చంద్రుడి మీద పడడం వల్ల మనకి అలా కలర్ మారినట్టుగా మనకు కనబడుతుంది. చంద్రగ్రహణం రోజున చంద్రుడు తెల్లని రంగు నుంచి క్రమంగా ఎరుపు రంగులోకి మారనున్నాడు. ఈ గ్రహణం ఈ నెల 27వ తేదీ రాత్రి 11:54 మొదలవుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. తరువాత అర్ధరాత్రి 1 నుంచి సంపూర్ణ గ్రహణం దర్శనమిస్తుంది. రాత్రి 1:52 నుంచి తెల్లవారుజామున 2:43 వరకు చంద్రుడు ముదురు ఎరుపు రంగులో కనిపిస్తాడు.
చంద్రగ్రహణం జరిగింది అని అంటే సంపూర్ణ స్థితిలో ఉండి చక్కని వెన్నెల కలిగి ఆ వెన్నెలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా ఆనందించే సమయంలో అటువంటి సమయంలో ఆ సంపూర్ణ పూర్ణ చంద్రోదయం కలిగి ఆ చంద్రుని యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి శీతలమైన స్థితిలో ఆ యొక్క మానవుని యొక్క మనోవాంఛ తీర్చే దాంట్లో ఎంతో అద్భుతమైన స్థితి కలుగుతున్న ఆ రోజున ఆయనకి ఏదో తెలియనటువంటి మీరు అన్నట్టు కూడా కొండరాయో బండరాయో ఏదో గ్రహణం అనేది మీరు అనుకున్నట్టుగా దాన్ని వచ్చినప్పుడు ఆ సమయంలో జరగాల్సినటువంటి ఆ శీతల తత్వం కలిగి లేనప్పుడు కలిగేటువంటి స్థితిని ఒక తరవ పరిశీలించమని కోరుకుంటున్నా. మన యొక్క భక్తులందరూ కూడా ఆలోచించమంటున్నాను. అలాంటి స్థితి చంద్రగ్రహణం జరిగిందంటే ఆ చంద్రుడు దేవుడా లేకపోతే అది ఒక బండరాయ గుండురా ఏదైనా మీ మనసుకు తోచిందనుకోండి, ఎవరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు, కానీ దానికి ఒక అవాంతరం వచ్చిన రోజున దాని వలన కలిగేటువంటి ప్రకృతిలో మార్పులు ఎలా 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 జరుగుతాయని ఎవరైనా కూడా అనుశాస్త్రజ్ఞులు పరిశీలించిన రోజును తెలుస్తుంటుంది. గ్రహణం ప్రారంభమయ్యాక ముందుగా ఆరెంజ్ రంగులో చంద్రుడు కనిపిస్తాడు. ఆ తరువాత క్రమంగా ఎరుపు రంగులోకి మారుతాడు. అది కాస్త ముదురు ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఆ తరువాత నెమ్మదిగా గ్రహణం వీడిపోతుంది. మొత్తంగా తెల్లవారుజామున 3:49 వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఆ తరువాత పరిసమాప్తమవుతుంది. మన దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు. బ్లడ్ మూన్ ని చూడడానికి ప్రజలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే ఇలాంటి దృశ్యాలను కనులారా చూడ్డానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ఇలాంటి గ్రహణాలను నేరుగా కంటితో చూడటం మంచిది కాదు, దుష్పరిణామాలు తప్పవు. అందుకే బైనాక్యూలర్ లాంటి తగిన పరికరాల ద్వారా చూడాలి. దీంతోపాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహానుగ్రహంతోనే సర్వ జీవకోటి ఇక్కడ మానవుడు అనేది ఒక ప్రశంస కాదు, సర్వ జీవకోటికి కూడాను గ్రహస్థితులే ప్రధాన లక్ష్యం కలియుగం. ఇది అవునా కాదా అని పరిశీలించాల్సిన పరిస్థితి ప్రభావం అనేది మనకు రాబోతుంది. చాలామంది శాస్త్రజ్ఞులు కూడాను ఈ రాజుల్లో జరగాల్సినటువంటి మానవుని యొక్క ఆలోచన విధానంలో మార్పులు, దేశాల్లో మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, వ్యక్తికి ఎందుకు గుణగణాల్లో మార్పులు వస్తాయి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గ్రహాల మీద సరైనటువంటి అవగాహన కావాలి. ఈసారి బ్లడ్ మూన్ సుదీర్ఘ సమయం కనిపించనుంది. కానీ గత గ్రహణంతో పోల్చుకుని చూస్తే ఇది చాలా చిన్నదిగానే ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్తోంది కూడా ఇదే, చంద్రగ్రహణం సమయంలో భూకక్షలో దూరంగా చంద్రుడు ఉండడం వల్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇదే సమయంలో చిన్నగా ఉన్న చంద్రుడు భూమి నీడను దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. గ్రహణం ఎక్కువ సమయం కనిపించడానికి కారణం ఇదే అంటున్నారు శాస్త్రవేత్తలు. చందమామను ఎర్రగా చూసే అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. రాత్రివేళ చందమామని చూస్తూ పిల్లలకు అన్నం తినిపించేవాళ్లు, ఆ జాబిల్ని చూస్తూ గత స్మృతులు నెమరవేసుకుంటూ నిద్రలోకి జారుకునేవారు. ఇలా అందరికీ చందమామ అంటే తెల్లని వెన్నెల కురిపించే ఆ జాబిలే గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ ఎర్రని చందమామ కనిపించబోతోంది. భూవాతావరణంపై ప్రభావంతో వక్రీభవనం చెందిన సూర్యకాంతి ప్రసారం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. శాస్త్రవేత్తలు చెప్తోంది ఇదే. తూర్పు ఆఫ్రికా మధ్య ఆసియాలో స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమాఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలో స్వల్పంగా కనిపిస్తుంది. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. ఢిల్లీ వాసులు ఈసారి బ్లడ్ మూన్ ని పూర్తిగా చూడొచ్చు. ఈసారి చంద్రగ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి 15 ఏళ్లకొకసారి భూమికి సమీపంగా వచ్చే అంగారక గ్రహం అదే రోజున స్పష్టంగా కనిపించబోతోంది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా మరిన్ని పరిశోధనలకు రెడీ అయ్యారు. అందులోనూ ఈ శతాబ్దంలోనే ఎప్పుడూ చూడనంతగా ఈసారి బ్లడ్ మూన్ కనిపించబోతోంది. వారిలో ఆసక్తి రేపుతోంది కూడా ఇదే. బ్లడ్ మూన్ రోజునే భూమికి దగ్గరగా రాబోతున్నాడు అంగారకుడు.
ఆ రోజునేం జరగబోతోంది? చంద్రుడు ఎప్పుడూ తెల్లగానే ఉంటాడు, కానీ బ్లడ్ మూన్ ఏర్పడినప్పుడు మాత్రం ఎరుపు రంగులోకి మారుతాడు. దీని వెనుక సైన్స్ చెప్పే కారణం ఒకటి ఉంది. ఇక చంద్రగ్రహణానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి 15 ఏళ్లకోసారి భూమికి దగ్గరగా వచ్చే అంగారకుడు ఈసారి అదే రోజున రాబోతున్నాడు. అందుకే ఈ చంద్రగ్రహణం విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అవన్నీ నిజంగానే నిజమవుతాయా? సాధారణంగా చంద్రగ్రహణం అంటే జావిల్లి పూర్తిగా కనిపించకుండా పోవాలి, కానీ ఇప్పుడు మాత్రం ఎరుపు రంగులో దర్శనం ఇవ్వడం సంథింగ్ స్పెషల్. అందుకే ఇది చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాది బ్లడ్ మూన్ ఏర్పాటు కావటం ఇది 2వ సారి. గత జనవరి 31న అరుదైన సూపర్ బ్లడ్ మూన్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇలాంటి వింత చోటు చేసుకోనుంది. ఈ శతాబ్దంలోనే ఎక్కువసేపు కనిపించబోతున్న చంద్రగ్రహణం ఇదే కాబోతోంది. ఏకంగా 103 నిమిషాల పాటు పూర్తి స్థాయి గ్రహణం కొనసాగడం అంటే అది సాధారణ విషయం కాదు. గత జనవరి 31న ఏర్పడ్డ సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కూడా 63 నిమిషాల పాటే కొనసాగింది. అయితే అప్పటితో పోలిస్తే ఈసారి భూమి నుంచి చంద్రమామ ఎక్కువ దూరంలో ఉంది. అందుకని భూమి నీడ నుంచి వెళ్లేందుకు చంద్రమామకి ఎక్కువ సమయం పడుతుంది. జూలై 27న గురు పౌర్ణం వస్తుంది. అదే రోజున బ్లడ్ మూన్ కూడా ఏర్పడుతుంది. దీంతో ఎలాంటి అరిష్టాలు అనర్థాలు చోటు చేసుకుంటాయోని ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. సాధారణంగానే గ్రహణం అంటే మన వారికి పట్టింపులు ఎక్కువ. ఆహార పదార్థాల్లో దర్భగడ్డి వేయటం, గ్రహణ సమయంలో ఏవి తినకూడదని చెప్పడం, గ్రహణం విడిచిన తర్వాత తల స్నానం చేయటం, ఇలా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ ఈసారి చంద్రగ్రహణం అంతా నిద్రపోయే సమయంలో రాబోతోంది. పుద్దలు మన మహానుభావులు యోగులు మన యొక్క పెద్దలందరూ కూడాను ఈ చంద్రగ్రహం రోజున ఎన్నెన్ని నిమయ నిబంధనలు ఎందుకుండాలని చెప్పారంటే, ఆహార పానీయాలు ఎందుకు కూడా జాగ్రత్త వహించాలని చెప్పారంటే, గ్రహణం జరిగే సమయంలో స్నానం చేయమని చెప్పారంటే, ఆ గ్రహణ సమయం అయిన తర్వాత స్నానం చేయమని చెప్పారంటే, ఆ గ్రహణ సమయంలో మీరు ఏది భుజించరాదని చెప్పారంటే అది విషతుల్యమవుతుంది, మీరు చచ్చిపోతారని అభిప్రాయం కాదు నాన్న. అందువలన చంద్రగ్రహణం జరిగినంత మాత్రాన ఆ సమయంలో ఏదో జరిగితే ఏదో జరిగిపోయింది, ఎట్ట జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరిగింది, ఎట్ట జరిగింది, మేము చూస్తాం, చూపించండి, ఇక్కడే తింటాం, ఇక్కడనే లేస్తాం, ఇక్కడే పడుకుంటాం, మేము పడుకుంటాం, మీరు ఎక్కడ తినమన్నా అక్కడ తిందా సిద్ధంగా ఉంటాం. కానీ తిన్న తర్వాత తెలుస్తుందానా? ఏదైనా కూడాను ఒక చూడండి చూడండి, తెలిసో తెలియకో మనం ఆహార నిమయ నిబంధనలో సరైనటువంటి స్థితి లేకుండా తినవలసిన ఆహారాన్ని నిశతుల్యంగా తీసుకున్నప్పుడు ఆ ప్రభావం నిదానంగా మనిషి మీద పడి అనేక రకమైన రోగాలు, అనేక రకమైన బాధలు, అనేక రకమైన శరీరం వ్యాధులు గ్రస్తులైన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాలను మూసివేయటం, తర్వాత శుద్ధి చేయటం, పుణ్యాహవచనం తర్వాత మళ్లీ తిరిగి తెరవటం, ఇదంతా మామూలే. ఇదంతా ప్రతి గ్రహణ నాడు జరిగేదే. కానీ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఆచారాలు వ్యవహారాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఈ గ్రహణం అనర్థాలకు అరిష్టానికి దారి తీస్తుందని భయపడుతున్నారు. ఆ రోజున భూమి అంతమవుతుందని ఆందోళన చెందుతున్నారు. భూమి అంతమయ్యే సమయంలో సూర్యకాంతి తగ్గిపోయి పూర్తిగా చీకటిగా మారిపోవటం, చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగు సంతరించుకోవడం జరుగుతుందని, దాని తరువాత భగవంతుడు మళ్లీ అవతరిస్తాడని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నమ్మకం ఉంది. ఇప్పుడు జూలై 27న ఇలాంటి ఘట్టమే చోటు చేసుకోబోతోంది. చంద్రగ్రహణం అర్ధరాత్రి వేళ వస్తుంది. అంటే ఆ సమయానికి సూర్య కాంతుండదు, పూర్తి చీకటిగా ఉంటుంది. పైగా ఈసారి జాబిల్లి ఎర్రగా కనిపించబోతోంది. అది కూడా చాలా ఎక్కువ సమయం. ఇలా బ్లడ్ మూన్ గా దర్శనం ఇవ్వబోతోంది. అంటే ఇది భూగోళం అంతం కావడానికి సంకేతమేని భయపడుతున్నారు చాలా మంది. కొద్దిసేపటి వరకు చంద్రుడి మీద ఈ యొక్క సూర్యుడి కాంతి పడకపోవడం వల్ల మనకు కనబడకుండా పోవడమే కాకుండా ఈ కలర్స్ మారుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే భూమి పూర్తిగా ఈ చంద్రుడిని బ్లాక్ చేయట్లేదు, భూమి యొక్క నీడ. సో ఏదేమైనప్పటికీ ఇది సుదూర అంతరిక్షంలో జరుగుతున్న సంఘటన. దీనివల్ల అటు ఇటు భూమి మీద కానీ అటు చంద్రుడి మీద కానీ ఏదో ఏదో జరగబోతుంది, ఏదో అవుతుంది అనేది మాత్రం చాలా తప్పు. అట్లాంటిది ఏమీ జరగదండి. అయితే కొంతమంది మాత్రం
ఈ ఇలా ఉన్నప్పుడు ఖగోళంలో మార్పులు వస్తాయి, ఇంకేదో మార్పులు వస్తాయని చెప్పి మాట్లాడుతుంటారు. సో అదంతా కూడా అశాస్త్రీయంగా మనం కొట్టిపారేయాలి. సో ఇలా చంద్రుడు కలర్స్ మారడం వల్ల మనకి ఎట్లాంటి మార్పులు అటు అంతరిక్షంలో కానీ ఇట్లా భూమి మీద కానీ ఎప్పుడు జరగదు. శాస్త్రవేత్తలు మాత్రం ఇలాంటివన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఇవన్నీ కేవలం ఖగోళంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులు అని చెప్తున్నారు. సైన్స్ ప్రకారం చూస్తే ఇవన్నీ నిజమే, కానీ శాస్త్రాలు నమ్మే చోట పూర్వీకులు పాత గ్రంథాలు చెప్పే వాటినే నమ్మేవారి పరిస్థితి ఏంటి? గత జనవరిలో సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ కలిపి ఒకేసారి వచ్చాయి. అప్పుడు కూడా ఏదో జరుగుతుంది అని అన్నారు. భూమికి మూడినట్లే అని లెక్కలు కట్టారు. కానీ ఏమైంది? ఏమీ అవ్వలేదు. వారి భయమే వారికి బీపీని పెంచింది తప్ప భూమికి ఏమాత్రం నష్టం కలగలేదు. ఇప్పుడు కూడా బ్లడ్ మూన్ రోజున నష్టం తప్పదంటున్నారు. అసలు దేని ప్రాతిపదికన వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నట్లు? గ్రహ గమనాలను, వాటి స్థితిగతుల్ని బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు గ్రహాల కదలికలకు సంబంధముందని, అవే జీవితాలను శాసిస్తాయి అని చెప్తారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే. దానివల్ల కలిగే మంచి చెడులపై తీవ్ర స్థాయిలో చర్చలు నడుస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ వల్ల కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా అన్న భయంతో ఉన్నారు కొందరు. అందుకే దీనిపై చర్చల మీద చర్చలు చేపట్టారు, తర్జన భర్జనలు చేస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి 31న సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ కలిపి సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఏర్పడింది. దీంతో భూమికి ఏదైనా జరిగిపోవచ్చు అంటూ భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అలా ఏమీ జరగలేదనుకోండి. కాకపోతే ఈసారి కూడా సుదీర్ఘకాలం పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు సంభవించనుండడంతో మళ్ళీ భూమికి ఏదైనా జరగవచ్చు అంటూ అటువంటి భయాందోళనల్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు చూడకపోయినా కొంతకాలం ఆగైనా చూడాల్సి రావచ్చని కొందరు పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాల్లో వాస్తవం ఉంటుందా అనేది మరి కాలమే నిర్ణయించాలి. చంద్రగ్రహణం రోజున బ్లూ మూన్, సూపర్ మూన్, బ్లడ్ మూన్ లాంటివి కనిపించినా వాటి వల్ల ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కేవలం ఖగోళంలో ఏర్పడ్డ మార్పుల వల్లే ఇది జరుగుతుంది. వాటి వల్ల అనర్థాలు జరుగుతాయి అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే దాని గురించి ప్రచారమయ్యే వదంతుల్ని నమ్మకపోవడమే మంచిది. ఇప్పుడు బ్లడ్ మూన్ గురించి ఇలాంటి అసత్యాలను ఎవరైనా ప్రచారం చేసినా వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఏదైతే గ్రహణం మనకి 27 జూలై నాడు జరగబోతోందో ఈ యొక్క గ్రహణం పర్టికులర్లీ టోటాలిటీ ఫేస్ అంటే పూర్తిగా చంద్రుడి యొక్క బింబం భూమి నీడిలో ఉండడం అనేది 27 నిమిషాల పాటు అధికంగా అంటే ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత సుదీర్ఘంగా జరగని విషయాన్ని మనం అందరం చూడబోతున్నాం. అయితే దీనికి కారణం ఏమిటి అంటే ఈ గ్రహణం రోజు మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ భూమి ఈ పర్టికులర్గా 27వ తారీఖు నాడు ఏం జరగబోతుందంటే అదే రోజు ఈ యొక్క చంద్రుడు భూమి నుంచి అతి దూరం ఉన్న పాయింట్ అపోజీ పాయింట్కి వెళ్తున్నాడు. సో అలా అపోజీ పాయింట్లో వెళ్ళినప్పుడు ఈ గ్రహణం సంభవించడం వల్ల ఇది మనకి సుదీర్ఘ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి గ్రహాలున్నాయి. మన పూర్వీకులు కూడా ఆ గ్రహాల కదలికలకు అనుగుణంగానే జీవన స్థితిగతుల్ని మార్చుకున్నారు, జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అందుకే గ్రహణాల సమయంలో పట్టింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు, అరిష్టాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తాయి. అప్పటికప్పుడు ఏం జరగకపోయినా స్లో పాయిజన్లా నష్టాన్ని కలుగజేస్తాయనంటారు. ఇక శాస్త్రవేత్తలు మాత్రం ఇదో ఖగోళ ఘట్టమని కొట్టిపారేస్తారు. సైన్స్ చెప్పేది వినాలా, శాస్త్రీయ భావనల్ని నమ్మాలా అంటే ఎవరిష్టం వారిది. కానీ అనవసరమైన భయం మాత్రం అక్కర్లేదు, ఆందోళన పడనవసరం లేదు.